హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నకిలీ బ్రతుకు రచయిత దేవులపల్లి దుర్గాప్రసాద్ గారు నా సామిరంగ చూడరా ఎలా తలతలా పిలపెలాడిపోతుందో కొత్త సినిమా హీరోయిన్ లాగా అంటూ అతను నన్ను రెండు చేతులతోనూ పైకెత్తి పట్టుకున్నాడు నా వైపే చూస్తున్నాడు అవునన్నా నీ చేతుల్లో మెరిసిపోతుంది అన్నాడు అతని పక్కనున్నవాడు అలా వాళ్ళిద్దరూ నా అందం గురించి మాట్లాడుకుంటుంటే నాకు తెగసిగ్గేసింది ఇంతలో అతను చటుక్కున నన్ను ముద్దు పెట్టేసుకున్నాడు అబ్బా ఏదో కంపు భరించలేనంత అతని దగ్గర వెంటనే నన్ను తన అసిస్టెంట్కి ఇస్తూ ఇదిగో రోయ్ అప్పారావు దీన్ని తీసుకెళ్ళి మన బంగారం కొట్టు సేటిగాడి చేతిలో పెట్టు ఆడి దుకాణం నుండి బయటకు వెళ్ళిందా మనకి బోనీ బాగున్నట్టే అలాగే అన్నా అంటూ అప్పారావు నన్ను సగానికి మడతేజులో పెట్టుకున్నాడు ఓరి నాయాలా ఇది దొంగనోటని ఆడికి చెప్పకు చూద్దాం ఈ శాంపుల్ మార్కెట్లోకి వదిలి సేటుకి కూడా ఏ అనుమానం రాకుండా సెలామణి అయిపోయిందా ఇంకా వరుస బేచులు దింపేయచ్చు అలా అతని చేతిలో పుట్టి అప్పారావు చేతుల మీదుగా సేటు కొట్టుకు చేరుకున్నాను సేటు నన్ను రెండు చేతులతో ఎత్తి పట్టుకొని చూస్తూ ఏం భాయ్ ఇది మీ బాపతు నోటు కాదు కదా అన్నాడు ఏటా మాట మన బాపతు అని బాగుంటుంది నువ్వేటి మాకన్నా వేరేటి అయినా ఇంకా కొత్త బ్యాచ్ మొదలెట్లేదు సర్లేబోయ్ ఏదో అన్నానులే ఇందా చిల్లరా అంటూ వంద నోట్లు ఒక ఐదిచ్చాడు సేటు నోటు అనుమానం లేకుండా చూసుకో సేటు మళ్ళా నన్నంటావు రెట్టించాడు అప్పారావు సర్లే చూసా చూసా నువ్వు వెళ్ళు త్వరగా అదిగో ఆ హెడ్ కానిస్టేబుల్ రాజారావు వస్తున్నాడు నిన్ను కానీ ఇక్కడ చూశాడంటే అంటూ అప్పారావుని పంపించేసి నన్ను తన టేబుల్కున్న క్యాష్ డ్రాయర్లో పడేశాడు అక్కడ నాకంతా కొత్తగా ఉంది నాలాంటివే కాక చాలా రకాల నోట్లు ఉన్నాయి ఒక కొత్త పింక్ కలర్ నోటు నన్ను తాకుతూ ఏంటి నాలాగే నువ్వు కొత్త ప్రింటా అని అడుగుతుంది నేనేదో అనేంతలో ఇంకో పింక్ కలర్ నోట్ వచ్చి ఏంటి నీకు బుద్ధి లేదా ఆ ఐదు వందల నోట్లతో మనకేంటి మనం రెండు వేల రూపాయల నోట్లం అలాంటివి నాలుగు కలిపితే గాని అది మనలో ఒక్కటి కాలేదు అంటూ నన్ను అడుగుతున్న నోటుని దూరంగా లాగేసింది నేను ఆశ్చర్యపోయాను ఇంతలో రెండు ఐదు వందల నోట్లను దగ్గరకొచ్చి క్యాష్ బాక్స్లో పక్కకు తీసుకెళ్ళాయి ఇదిగో నువ్వు చూస్తే కొత్త ప్రింట్లా ఉన్నావు ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే పది ఇరవై యాభై వంద ఐదు వందలు రెండు వేలు నోట్లన్నీ ఎవరి గ్రూపుతోనే వాళ్ళు ఉండాలి అటు ఇటు కలిసిపోకూడదు ఎందుకిలా విడిపోయి ఉండటం అయోమయంగా అడిగాను మనం ఉంటున్నది ఎవరి మధ్యనా అంటూ గొంతు పెద్దది చేసి అడిగింది ఒక ఐదు వందల నోటు మనుషులు మధ్య అంటూ బెరుకుగా చెప్పాను మరి వాళ్ళందరూ అలానే కలిసి ఉంటున్నారా ఎవరి స్టేటస్కి తగిన వాళ్ళతో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ మధ్య ఉన్నప్పుడు మనము వాళ్ళలాగే ఉండాలి అర్థమయ్యిందా నీ మంచికే చెప్తున్నాం ఇంతలో క్యాష్ బాక్స్ తెరుచుకుంది సేటు చెయ్యి లోపలికొచ్చి నన్నోసారి పైకి తీసింది అప్పారావుగాడేంటి సేటు నోటు జాగ్రత్తగా చూసుకో అన్నాడు అనుకుంటూ నన్ను పరిశీలనగా చూడడం మొదలెట్టాడు అలా చూస్తున్న సేటు ముఖంలో రంగులు మారాయి చస్ ఇది దొంగ నోటు యదవ నాకే టోపీ వేశాడు అని గట్టిగా తిట్టుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ రాజారావు మళ్ళా రావడంతో నన్ను క్యాష్ బాక్స్లో మిగతా నోట్లకి దూరంగా పడేశాడు ఆ నువ్వు దొంగ నోటువా అంటూ దూరంగా జరిగాయి ఇందా కలిసి ఉండాలి అని చెప్పిన రెండు ఐదు వందల నోట్లు క్యాష్ బాక్స్లో అంతా కలకలం మన మధ్యలోకి దొంగ నోటు వచ్చిందట అంటూ ప్రతి నోటు నన్ను వింతగా చూడటం మొదలెట్టాయి అన్నిటికీ దూరంగా జరిగి ఒంటరిగా ఆలోచిస్తున్నాను దొంగ నోటు అంటే ఏమిటి నన్నెవరు కలుపుకోరా నన్ను మొదట ముద్దాడిన అతను దొంగనోట్లు తయారు చేస్తాడా ఇంతలో ఒక మాసిపోయిన రెండు వేల నోటు నాకు దగ్గరగా వచ్చి లో గొంతులో చెప్తుంది చూడు తెలిసేవరికే అసలో నకిలీయో ఎవడూ తెలుసుకోకపోతే బ్రహ్మాండంగా చలామణి అయిపోతాం నకిలీ అని నిన్ను నీవే దూరంగా గిరవాటు వేసుకోకు నలుగురిలో కలిసిపో నువ్వు నేను కావాలని నకిలీగా పుట్టలేదుగా అంటూ ధైర్యం చెప్పింది మెల్లగా నాలో కొత్త ఉత్సాహం ఉత్తేజం కలిగాయి సేటు చెయ్యి మరలా లోపలికొచ్చింది నాతో పాటు మరి మూడు ఐదు వందల నోట్లని పైకి తీసింది రాజారావు గారు ఈసారికి ఇలా సర్దుకోండి బాగుంది సేటు దొంగ బంగారాలు తప్పుడు తూకాలతో నువ్వు లక్షలు సంపాదిస్తూ నిన్ను చూసి చూడకుండా వదిలేస్తూ మమ్మల్ని వేలల్లో సర్దుకోమంటున్నావా రాజారావు గారు మీకు తెలియంది కాదు ఈ వారం బిజినెస్ డల్గా ఉంది వచ్చే పది వేలు ఇస్తా సర్లే ఆ ఇచ్చేదేదో డైరెక్ట్గా ఇవ్వకు ఏదో బాక్స్లో పెట్టి ఒక బిల్లు నా చేతిలో పెట్టి నా దగ్గర క్యాష్ తీసుకున్నట్లు చెయ్యు అసలే సీసీ కెమెరాలు ఉన్నాయిగా రేపు పొద్దున లేనిపోని తలనొప్పులు ఎందుకు మనకి అలాగే అని నన్ను వదిలించుకుంటున్న సంతోషాన్ని బయటకు తెలియనియకుండా నాతో పాటు మరో మూడు ఐదు వందల నోట్లు కలిపి ఒక గాజుల బాక్స్లో కుక్కి మూసేశాడు సేటు అబ్బా ఎంత వేడిగా ఉందో లోపల ఇంతసేపు సేటు దుకాణంలో ఏసీ చల్లదనానికి అలవాటు పడ్డ నాకు తెగ చికాకుగా ఉంది కొంతసేపు తరువాత గాలి వెలుతురు వచ్చాయి వాటితో పాటే మొదట నన్ను ముద్దుపెట్టిన అతని దగ్గర వచ్చిన పుల్లటి వాసన లాంటిది వచ్చింది అబ్బా ఎంత కంపో మా నాలుగింటిలోనూ నన్ను బయటకు తీశాడు రాజారావు ఇదిగోనయ్యా వెంకట్రావు డబ్బులు అని రాజారావు నన్ను వైన్ షాప్ కౌంటర్లో ఉన్న వెంకట్రావు చేతిలో పెట్టాడు అదేంటి హెడ్ గారు మీ బ్రాండ్ మందు రెండు బాటిళ్ళు సోడా కలుపుకొని రెండు వేలయింది సార్ ఇది ఇవ్వడమే ఎక్కువ నువ్వు ఇవ్వకపోతే మీ ఓనర్ని ఒక్కసారి పిలువు ఓనర్ గారు ఎందుకు లేండి పట్టుకెళ్ళండి సార్ అని చెప్తూ నన్ను తన జేబులో కుక్కేసుకున్నాడు వైన్ షాప్ వెంకట్రావు అదే జేబులో రెండు వందల నోట్లు రెండు ఇరవై నోట్లు ఉన్నాయి అవి నన్ను చూసి కొంచెం గౌరవ సూచకంగా సర్దుకున్నాయి నేను నకిలీ అని చెప్దామనుకున్నాను కానీ ఆ మాసిపోయిన రెండు వేల రూపాయల నోటు చెప్పింది గుర్తుకొచ్చింది వెంటనే నేను కూడా వాటి వైపు దర్పంగా చూశాను ఆ రోజు షాప్ కట్టేసే ముందు లెక్కలు చూసుకుంటూ ఒరే వెంకట్రావు ఆ హెడ్ కానిస్టేబుల్ రాజారావు వచ్చినట్టున్నాడు ఏమిచ్చావు షాప్ ఓనర్ అడుగుతున్నాడు తనిచ్చినవి చెప్పాడు ఆడు మరీ డబ్బులే ఇవ్వలేదా లేదండి అప్పటికే మంచం మీద ఉన్నాడు అని లటుక్కున అబ అబద్ధమాడేశాడు వెంకట్రావు అలా ముగిసిన మొదటి రోజుతో నా నకిలీ బ్రతుకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా మొదలైంది వారం రోజులు గడిచాయి ఈ ఏడు దినాల్లో మానవ జీవిత చిత్రంలోని విచిత్రాలు చాలా చూశాను అదేంటో నాకు కలిసిన వాళ్ళందరూ నకిలీ మనుషులే అసలు దొంగనోటని తెలిస్తే వెంటనే చించి పారయ్యాలట వాళ్ళు మాట్లాడుకుంటేనే తెలిసింది కానీ ఎవ్వరూ అలా చెయ్యనిదే దాంతో బ్రతికిపోయాను నాకు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది నన్నెవ్వరూ చెంచలేదు ఈ వారం రోజులు అదే భ్రమతో బ్రతికేశాను కానీ ఈరోజు మాత్రం మొదటిసారిగా నా బ్రతుకు మీద భయం పుట్టుకొచ్చింది ఆ ఇరవై ఐదేళ్ల యువకుడు తన స్నేహితుడితో నా గురించి చెబుతుంటే తన జేబులోంచి విని ఇక నా జీవితానికి ఇదే ఆఖరి రోజు అనుకున్నాను మరొక్కసారి ఆలోచించరా కిషోర్ రెండు రోజులు బట్టి ఒక్క పూట తింటున్నావు ఇప్పుడు ఆ జేబులోని ఐదు వందల నోటిని చించి పారేస్తే రేపటి గతి ఏమిటి అలాగని మనం పెట్టుకున్న రూల్స్ మనమే పాటించమా ప్రసాద్ సూటిగా ప్రశ్నిస్తున్నాడు రూల్స్ ఏంట్రా ఎవరు పాటిస్తున్నారు బీకామ్ పాస్ అయ్యావు మరి కనీసం బిల్ కలెక్టర్ ఉద్యోగమైనా నీ కొంచెం తెచ్చిపెట్టిందేట్రా నీ రూల్సు వాడి రూములో వీడి రూమ్లో కాలక్షేపం చేస్తూ ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ నీకెందుకురా ఈ కర్మ బాధగా అన్నాడు ప్రసాద్ అది నా ప్రయత్న లోపమే ఉంటుంది బీకామ్ చదివిన ఎంతోమంది ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అవుతున్నారు కదా పోని మీ ఊరెళ్ళి ఆ పొలం పనులైనా చూసుకోవచ్చు కదా మా నాన్నే కూలీకి వెళుతున్నాడు మా అమ్మ నాన్న ఏదో చాలీ చాలక తింటుంటారు నేను కూడా వెళితే అంటూ గొంతు గద్గమైంది కిషోర్కి తల్లిదండ్రులు కష్టాలు గుర్తొచ్చాయేమో రెండు కన్నీటి చుక్కలు కిషోరిస్తూ కిందకి జారాయి కిషోర్ భుజం మీద చెయ్యేశాడు ప్రసాద్ ఒరే అలా పదర మంచి ఆకలిగా ఉంది మసాలా దోసు తిందాం ప్రసాద్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు కిషోర్ వెంటనే ప్రసాద్ రెండు చేతులు కలిపి దండం పెడుతూ మహాప్రభు నిజంగానే ఆకలిగా ఉంది నాకు నీ గురించి నేనేమీ ప్లాన్ వెయ్యలేదు నేనే నీకు ఫ్రీగా ఇప్పించట్లేదు నీకు ఉద్యోగం వచ్చిన తరువాత మొత్తం వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను సరేనా అన్నాడు ఆ మాటలకి నవ్వొచ్చి భుజం తట్టాడు కిషోర్ జేబులోంచి నన్ను బయటకు తీశాడు అమ్మో అన్న మాట నా ఆఖరి ఘడియలు చించుదామని రెండు చేతులతో పట్టుకున్నాడు పోనీలే ఇన్నాళ్ళు నకిలీ మనుషుల మధ్య ఉన్నా ఇప్పుడు ఒక అసలైన మనిషి చేతిలో అంతమవుతున్నాను అనుకున్నాను రే కిషోర్ నువ్వు వాడకపోతే నాకు ఇచ్చేయకూడదు ఆ నోటు అన్నాడు ప్రసాద్ ఒక్క క్షణం ఆగాడు కిషోర్ తన జేబులోంచి పెన్న తీసి నా మీద ఒక మూలగా చిన్న మార్కు పెట్టాడు లేదురా ప్రసాద్ నీకు ఇవ్వను చించను ఆ నోటు మీద గాంధీగారి బొమ్మ చూస్తుంటే చింపటానికి మనసు రావట్లేదు నా దగ్గరే ఈ నకిలీ నోటిని శాశ్వతంగా దాచేస్తాను అంటూ కిషోర్ నన్ను తిరిగి తన జేబులో పెట్టేశాడు అమ్మయ్యా బ్రతికిపోయాను ఎంత సున్నిత మనసుకుడు ఈ కిషోర్ ఇలాంటి వాళ్ళు వల్లనైనా ఈ భూమి మీద ఇంకా పువ్వులు నవ్వులు విల్లువిరుస్తున్నాయి అలా కొన్ని సంవత్సరాలు కిషోర్ జేబులోనే ఉండిపోయాను ఒకరోజు ఉదయం అయ్యో ఇదేంటమ్మా ఈ పాతపేటలో అల్లుడు కొత్త ఐదు వందల నోటు వదిలేశాడే అబ్బా ఆ పెట్టి పారేయమ్మా ఆ నోటు ఇలాదే అంటూ నన్ను అందుకున్న కిషోర్ భార్య మేడ దిగి కిందకి వెళ్ళింది తన చేతిలో పడ్డ నాకు చాలా రోజులకి వెలుగు చూసే భాగ్యం కలిగింది అబ్బో చాలా పెద్దిల్లే కిషోర్కి ఏదో అదృష్టం పట్టినట్టుంది ఇదిగో షరీఫ్ ఈ ఐదు వందలు తీసుకెళ్లి అయ్యగారి బిస్లరీ షాడో బాటిల్స్ పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టు ఒక్కడి కూడా లేదు డ్రింక్స్లో కలపడానికి లేవని రాత్రి మళ్ళా నా మీద విసుక్కుంటారు అని నన్ను వాళ్ళ డ్రైవర్ చేతిలో పెట్టింది అలాగేనమ్మా అంటూ బయటకొచ్చాడు షరీఫ్ కిషోర్ స్టేటస్ ఇంతలా ఎలా మారిపోయిందబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాను మరోపక్క చాలా రోజులకి వెలుతురు గాలి తగలడంతో ఉత్సాహంగా ఉంది నా బ్రతుకు మరలా రోడ్డు మీద పడింది షరీఫ్ చేతుల్లోంచి ఆ డిపార్ట్మెంట్ షాపు క్యాష్ కౌంటర్లోకి అక్కడి నుంచి ఆ షాప్కి సామాన్లు వేసే రిక్షా నడిసే ముత్యాల చేతుల్లోకి వచ్చి చేరాను ముత్యాలు అతని భార్య రత్నాలు నన్ను చాలా పదిలంగా చూసుకున్నారు నాలాంటి పెద్ద నోట్లని గబుక్కును ఖర్చు పెట్టేయకూడదని భవిష్యత్తులో పెద్ద అవసరాలకు ఉంచుకోవాలని దేవుడి గూట్లో చిన్న స్టీల్ డబ్బాలో అంతవరకు నన్ను ఎవరూ పెట్టనంతగా మడతలు పెట్టేసి దాచేశారు అక్కడ నాతో పాటు ఒక రెండు వేల నోటు మరి రెండు ఐదు వందల రూపాయల నోట్లు ఉండేవి అలా కొన్నాళ్ళు ఆ ఖైదు జీవితం అనుభవించాను నా పాపం పండిందో వాళ్ళ కాలిందో తెలియదు కానీ ఆ పెద్ద అవసరం వారికున్న ఒకే ఒక కూతురి అనారోగ్యం రూపంలో వచ్చింది తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న కూతురి వైద్యానికి అంతా ఊడ్చేశారు ఆఖరగా నన్ను తీసుకెళ్ళి ఆ డాక్టర్ చేతిలో పెట్టారు నాకు ఒక టెన్షన్ ఆ డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నకిలీ అని పోల్చుకోకూడదు నన్ను కాదంటే ఇంకివ్వడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేవు డాక్టర్ నన్ను అందుకొని చూడబోయేంతలో అతని సెల్ ఫోన్ మోగింది ఆ ఫోన్ మాట్లాడుతూ అతను నన్ను తీసుకొని తన పరిస్థితులోని మిగతా నోట్లతో కలిపేసుకున్నాక నా మనసు శాంతించింది నా కారణంగా ఒక పేదవాడికి అన్యాయం జరగలేదు అలా చేతులు మారుతూ సాగుతున్న నా గాలివాటపు బ్రతుకులో మళ్ళా అనుకోని పరిస్థితుల్లో కిషోర్ కలుసుకున్నాడు అయితే ఈసారి నేను చూసిన కిషోర్ వేరు ఒక చలికాలపు తెల్లవారుజాము వేళలో విశాఖపట్నం బీచ్ రోడ్డు మీద నెమ్మదిగా వెళుతుంది బ్లూ కలర్ బెంచ్ కారు కారు విండోస్ పూర్తిగా ముయ్యలేదు చలిగాలి చిన్నగా లోపలికొస్తుంది ఆ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కారును నెమ్మదిగా పోనిస్తున్నాడు కిషోర్ అతని సీటు పక్కనే ఒక బ్యాగ్లో నేను నాతో పాటు చాలా ఐదు వందల నోట్లు లూజుగా కట్టలు కట్టబడి ఉన్నాయి బ్యాగ్ జిప్పు తీసేసి ఉంది అన్నిటికంట మీదనున్న కట్టలో పైనున్న నోటు నేనే అందుకే అంతా నాకు తెలుస్తుంది అమ్మాయిలందరూ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ వలన మీకు ఇబ్బంది ఏమీ ఉండదు వాళ్ళల్లో ఎవరైనా బయటకొచ్చి గొడవ చేసినా వాళ్ళు తరఫున నిలబడి మాట్లాడే స్తోమత ఎవ్వరికీ లేదు అందువలన మీరు ఇంకేమి ఆలోచించకండి ఈ డీల్ ఓకే చేసేయండి మొత్తం పదిహేను మంది ఈ బ్యాచ్కి శాంపుల్ చూడండి నేను చాలా కష్టపడి కోస్తా అంతా తిరిగి స్వయంగా ఎంపిక చేసిన ఫిజిక్ యావరేజ్గా ఉంటారు కానీ ఒక ఆరు నెలల్లో మీ దగ్గర అయితే మీరు పెట్టే ఫుడ్కి ఆ ఇంజెక్షన్కి మంచి ఏపుగా తయారవుతారు మీరు ఎక్కడికి పంపినా పర్వాలేదు ఫోన్లో చెప్తున్నాడు కిషోర్ అవన్నీ నాకు వదిలేయండి ఎక్కడి నుంచి మీ దగ్గరికి సేఫ్గా పంపించే పూచీ నాది మీరు పంపిన అడ్వాన్స్ రాత్రే అందింది అంటూ బ్యాగ్ మీద చెయ్యేసి నిమురుతున్నాడు చచ్చా ఇలాంటి నీచుడ్లా తయారయ్యాడేంటి కిషోర్ అని నేను విస్తుపోతున్నాను మరి నా కమిషన్ ఈ అడ్వాన్స్ నుంచి కొంత తీసుకుంటాను మిగతాది పని పూర్తయ్యాక ఇంతలో వేరే సెల్ ఫోన్ మోగింది సార్ ఉంటాను రాత్రికి ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ ఫోటోలు వాట్సాప్లో పంపుతాను హలో నేనే చెప్పండి ఓ ఫణిభూషణ్ గారా ఆ రైతులు భూములు ఇవ్వమంటున్నారు రేటు బాగా పెంచుతున్నా మరి అందరి దగ్గర అగ్రిమెంట్లు తీసుకోవటానికి ఎంత లేదన్నా రెండు నెలలు పడుతుంది అబ్బే మీరేం బర్రి కాకండి చెప్పిన రేటు ఇచ్చేస్తామంట ఇచ్చేస్తామంటే ఒకసారి అగ్రిమెంట్ అయిపోయాక మనం ఎంతంటే అదే రేటు ఇస్తే మనం చెప్పిన రేటుకి ఇవ్వాలి లేదా ఇంకెవ్వరికీ అమ్మలేడు ఆ లిటిగేషన్లు నేను చూసుకుంటాలండి ఉంటాను బ్రతకటానికి ఇంత నీచానికి దిగజారాలా ఇదేంటి కిషోర్ లాంటి ఒక అస్త్రశిశుడు మనిషి ఇంతగా మలిని పట్టిన నకిలీగా తయారైపోయాడా ఆలోచిస్తున్న కొద్దీ నాకు ఆవేశం ఎక్కువైపోతుంది ఇంతలో ఎవరికో ఫోన్ చేశాడు ఒరే మల్లిక్ దుబాయ్లో టీచర్ పోస్టులకని సెలెక్ట్ చేసిన పదిహేను మందికి క్లియరెన్స్ వచ్చేసింది ఒకసారి వాళ్ళ ఫోటోలు నాకు వాట్సాప్ పంపు ఎంత ఘోరం ఆడపిల్లలతో ఇంతటి నీచమైన వ్యాపారమా రైతులను మోసగించి వాళ్ళ భూములు లాక్కోవటమా ఇలాంటి కిషోర్ చేస్తున్నది ఈ మోసాలన్నీ ఆపేవారే లేరా ఎవరున్నా లేకున్నా నేను ఈ నీచపు పనిలో సమ్మిదిని కాలేను అంతకన్నా ఆత్మహుతే నయం స్వగతంలో అనుకున్నా బయటకే గట్టిగా అనేశాను మిగతా నోట్లన్నీ కూడా అవునవును ఇందులో భాగం పంచుకోవద్దు అని నన్ను సమర్థించాయి అంతే లూజుగా ఉన్న కట్ట నుండి విడిపోయి తెరిచి ఉన్న బ్యాగులోంచి నేను ఒక్కసారిగా బయటకు ఎగిరిపోయాను నాతో పాటే మరికొన్ని నోట్లు కూడా ఎగిరిపోయాయి అన్నీ కలిసి తెరిచి ఉన్న కారు విండో ద్వారా బయటకు వచ్చేశాయి ఫోన్లో మాట్లాడుతున్న కిషోర్ ఈ హఠాత్ పరిమాణానికి షాక్ అయిపోయాడు గాబరాగా ఫోను కార్ స్టీరింగ్ వదిలేస్తూ ఎగురుతున్న నోట్లను పట్టుకుందాం అనుకున్నాడు దాంతో కారు కంట్రోల్ తప్పి పక్కనున్న డివైడర్లు గుద్దు పల్టీలు కొట్టేసింది నేను అలా గాలిలో ఎగురుతూ తిరగబడిన కారు అద్దం మీదకి చేరాను లోపల కిషోర్ దిగ్భాంతితో అలా చూస్తున్నాడు నా చివర తను పెట్టిన మార్క్ కనిపించినట్టుంది అర్థం కింద నుంచే దాన్ని తడుముతూ సృహ కోల్పోయాడు అలా ఎగురుతూ నేను అక్కడే ఉన్న పాన్ షాపుకి దాని వెనుకవైపు ఉన్న గోడకి మధ్యన సన్నటి సందులో ఇరుక్కుపోయాను నేనెవరికీ కనబడను నాకెవరూ కనబడరు కానీ నాకు అందరూ వినబడతారు బీచ్ రోడ్లో అది చాలా ఘోరమైన ప్రమాదమని ఆ తరువాత కిషోర్ చాలా మారిపోయాడని తన బిజినెస్ వదిలేసి ఒక వృద్ధాశ్రమం నడిపిస్తున్నాడని తెలిసింది తనలో మార్పుకు కారణం ఒక నకిలీ నోటని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడని పాన్ షాప్ దగ్గరకు వచ్చే మార్నింగ్ ఓకర్స్ మాటలు విని నాకు చాలా ఆనందం వేసింది ఈనాటి స్వార్థ సంకుచిత వ్యక్తులు మానవ సమూహంలో అసలు తక్కువై నకిలీ ఎక్కువవుతుంది నకిలీని చించేసే కన్నా సంస్కరిస్తే అసలు ఎక్కువవుతుంది కదా అన్నట్లు మీరు వైజాగ్ బీచ్కి వస్తే అక్కడ పాన్ షాప్ వెనుకనున్న నాకు సమాజానికి పనికొచ్చే విధంగా మారిన ఇలాంటి నకీల కబుర్లు ఏమైనా ఉంటే చెప్పండి నాకు చాలా ఇష్టం